నమస్కారం. ఈనాటి ఎస్టీవ్ న్యూస్కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో బీజేపీకి డిపాజిట్ లేకుండా చేద్దాం, ముప్పైన ప్రత్యేక హోదాపై బహిరంగ సభ, మాగంటి. అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం, పుస్తకాల పంపిణీలో కందుల దుర్గేశ్. ప్రత్యేక హోదా సాధనలో మేము సైతం, టీఎంపీ వైద్యులు రిలే నిరహార దీక్ష. ఆంధ్ర ప్రజలను వంచిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కకుండా ఓడించాలని రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తామని, ఢిల్లీని తలదన్నే విధంగా రాజధాని నిర్మాణానికి సహకరిస్తానన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని మాగంటి మురళీమోహన్ ఆరోపించారు. శుక్రవారం జేఎన్ రోడ్లోని ఆయన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి నిరంతర పోరాటాలకు సిద్ధమవుతామని అన్నారు. తాము పార్లమెంటులో పెట్టిన అవిశ్వాస తీర్మానానికి 150 మంది ఎంపీలు మద్దతు ఉన్నప్పటికీ ఏఐడిఎంకేను అడ్డుపెట్టుకుని అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చేసిందన్నారు. ఏఐడిఎంకే వైసీపీలతో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఆరోపించారు. ఈ నెల 30న తిరుపతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కేంద్రం చేసిన మోసాన్ని ఎండగడతామని అన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ మాట్లాడుతూ, టీడీపీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం విజయవంతానికి ప్రజలు సహకరించాలని అన్నారు. మోదీ దీక్ష చేయడం చాలా హాస్యాస్పదమన్నారు. విభజనతో కాంగ్రెస్ ఆంధ్ర గొంతుకొస్తే బీజేపీ హామీలు నెరవేర్చకుండా తడగుడతో గొంతుకొస్తుందన్నారు. బీజేపీకి చెందిన మాజీ మంత్రి మాణిక్యాలరావు ఎంపీ హరిబాబులపై మండిపడ్డారు. ఈ సమావేశంలో రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అన్నపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోపాలపురం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, గుడా చైర్మన్ గన్నికృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్ పంతం రజనీశేషసాయి, మాగంటి రూప పాల్గొన్నారు. దాంతోపాటుగా నిన్ననే ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక ప్రధానమంత్రి దీక్షకు కూర్చోవటం చూస్తూ ఉంటే, ఈరోజు కొంగ జపం అంటూ ఉంటాం మనందరం. కొంగ జపం చేస్తూ చేపలు ఎప్పుడు వస్తే అప్పుడు తిందామని చూస్తున్నటువంటి పరిస్థితుల్లో, ఏదైతే మోడీ కేవలం ఒక హిట్లర్ లాగా లేదా ఒక నియంతలాగా ఈ దేశాన్ని బేలాలనే ఒక దుర్బుద్ధితో ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి, దాంతోపాటుగా ఆయనకి రేసిజం అనేది ఎక్కువగా ఉందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. ఎందుకంటే సహజంగా ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్డ్రాప్తో రావడంతోనే మనుషుల మధ్య అంతరాలను వెతుకుతా ఉన్నటువంటి పరిస్థితి, అంతరాలను వెతకడమే కాకుండా ప్రాంతాల మధ్య అంతరాలను ఎతికి ద్రవిడులను ఒక రకంగా, ఆర్యులను ఒక రకంగా చూస్తూ, ఏదైతే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను అణగదొక్కడం, ఇక్కడ ప్రజల అభివృద్ధికి అడ్డంకిగా నిలుస్తున్నందుకు ఆయన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి దీక్షకు కూర్చోవడమే సిగ్గుచేటు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఆయన ఎన్నుకున్న తర్వాత ఆ పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిపించుకోవాల్సినటువంటి లెక్క లేకుండా పోతుంది. కేలి చేయట్లేదు మన మంత్రులు, మనకు ముఖ్యమంత్రి ఎవరు కావాలో మనం నిర్ణయించుకోలేని పరిస్థితి. మన మంత్రులు ఎవరు ఇవ్వాలి కూడా నిర్ణయించుకోవాలనుకుంటే ప్రతిదీ కూడా కేంద్రం నుంచి రావడమే కాకుండా మన ముఖ్యమంత్రులు కూడా మరి అవమానాలు చేశారు. ఇవన్నిటితోటి రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి అందరి దగ్గరికి వచ్చి ఇవన్నీ చేసిందనమాట. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేటట్టుగా చేశారు. మరి లాస్ట్ విభజన విషయంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని అర్థం చేసుకొని మనం అందరూ కూడా 10 మందికి లోకం అందరికీ కూడా తెలిసేటట్టు మనం చెప్పాం. ఆ చెప్పిన దాని మీద వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పినట్టుగా ఒక్క సీటు కూడా గెలవకుండా ఉన్న సీట్లో చాలా వరకు 3 వంతులు డిపాజిట్లు కూడా గల్లంత అయ్యేటట్టుగా చేశారు. వాళ్ళకి ఆ గుణపాఠం చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి గుణపాఠం చెప్పాల్సిన అవసరం వచ్చింది. బీజేపీ ప్రభుత్వానికి కానీ బీజేపీ పార్టీకి కానీ మీకు అసలు ఇక్కడ ఒక్క సీటు కూడా ఆంధ్రప్రదేశ్లో రాకుండా, డిపాజిట్లు కూడా రాకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దాన్ని చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. మన పార్లమెంట్లో అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా నిలబడి మేము చేయటమే కాకుండా ఇతర పార్టీ వాళ్ళందరికీ కూడా చెప్పాం, మనం దేశంలోని ఇతర పార్టీలు మేము అందరూ కలిసి చేస్తాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి కందుల లక్ష్మి దుర్గేశ్ ప్రసాద్ అన్నారు.
దళిత బాంధవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 127వ జయంతి వేడుకలను పురస్కరించుకొని స్థానిక 47వ డివిజన్లో రాజమహేంద్రవరం వైఎస్ఆర్సిపిఎస్సి సెల్ అధికార ప్రతినిధి గోడాల ప్రసాద్, మహిళా విభాగం కార్యదర్శి గోడాల ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో చలివేందరం ఏర్పాటు చేయడంతో పాటు మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, పలకలు, పెన్నులు, బిస్కెట్ ప్యాకెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి కందుల లక్ష్మీ దుర్గేశ్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే సిటీ కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు, ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్ చోడిశెట్టి సత్యవాణి, కార్పొరేటర్ల పిల్లి నిర్మల, మజ్జి నోకరత్నం, గుత్తుల మురళీధర్రావు, బొంత శ్రీహరి, ఈతకోట బాపన సుధారాణి, వైకాపా నాయకులు మార్తి లక్ష్మి, మార్తి నాగేశ్వరరావు, కానుబోయిన సాగర్, పతివాడ రమేష్, కాటం రజనీకాంత్, మాసా రామజోగ్, పెద్దిరెడ్ల శ్రీనివాస్, ఉప్పాడ కోటారెడ్డి, దళిత నాయకులు కొమ్ము జిగ్లేర్, గుడాల ప్రకాష్, శివమణి, సిరీస్ గోఖలే, స్థానిక నాయకులు ఇందుకూరి వర్మ, దుమ్మెటి రాజు, బోడపాటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. గోడాల దంపతుల సేవలను ప్రశంసించారు. మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి పేదలకు సహాయ సహకారాలు అందించాలని వారు ఆకాంక్షించారు. రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల ప్రకారం నడిచేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాత్రం నేను సగర్వంగా చెప్పగలను. నమస్కారం చేసుకోవటం వచ్చేయటం మాత్రమే కాకుండా అంబేద్కర్ మహాశయుడు చెప్పినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో, ఆయన చెప్పినటువంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని కార్యక్రమాలనైనా మనం ఆచరణలోకి తీసుకురావడం ద్వారా సమాజానికి అంబేద్కర్ మహాశయుడిని ఆ రూపంలో గుర్తు చేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే పోరాటంలో పీఎంపీలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారని పీఎంపీ అసోసియేషన్ రాష్ట్ర నేతలు అన్నారు. ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలనే డిమాండ్తో ది పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్షను శుక్రవారం నిర్వహించారు. మండల అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ ఖాన్ అధ్యక్షతన జరిగిన దీక్షను స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ వ్యవస్థాపక కార్యదర్శి గుబ్బళ రాంబాబు ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ గిరజాల బాబు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, వైకాపా సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు, టీడీపీ నాయకుడు ఆళ్ల ఆనందరావు తదితరులు శిబిరాన్ని సందర్శించి పీఎంపీలకు సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలో పీఎంపీ రాష్ట్ర కోశాధికారి తోరాటి ప్రభాకరరావు, జిల్లా కార్యదర్శి బళ్ళా శ్రీనివాసరావు, మండల కార్యదర్శి మట్టా రమేష్, ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు పి దేవానందం, కోశాధికారి యు ప్రసాద్ బాబు, కేవీఎస్ఎన్ రెడ్డి, శుంకర శ్రీను, డి సరోజిని, ఏ సురేష్ బాబు, కె లక్ష్మీనారాయణ, జె సుబ్బారావు, ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, నేమాని సాగర్, ఎస్ లక్ష్మణరావు, పి అరవిందం, ఎంఎస్ ప్రకాష్, ఎస్ఎండి రబ్బానీ, ఏ బాలాజీ, ఎన్ అజయ్ కుమార్, పి వెంకటరమణ, ఎం అయ్యప్ప, రవి, డి శివాజీ, కె మరిడయ్య, జె రాంబాబు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. మోరంపూడి గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు శ్రీరామనవమి ముగింపు సందర్భంగా ఆలయం వద్ద భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ప్రముఖ బీసీ నాయకుడు పిల్లి సుబ్రహ్మణ్యం, ఆయన కుమారుడు పిల్లి సిరిబాల తదితరులు పోలేరమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోనేరుపేట, హుకుంపేట, మోరంపూడి, పిడింగొయ్యి, శాటిలైట్ సిటీ, బుచ్చయ్యనగర్ తదితర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు హాజరై అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. సుమారు 10,000 మంది భక్తులకు అన్న సమారాధానకు తరలిరావడం పట్ల ఆలయ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు రాయి లక్ష్మణరావు, బాలిన లక్ష్మణరావు, బుడ్డిగ సత్యనారాయణ, ఏమిరెడ్డి సత్యనారాయణ, లింగం వెంకటేశ్వరరావు, చిత్రపు వీర్రాజు, పచ్చిగోళ్ల శ్రీనివాస్, బాలిన రాజు, బాలిన వేణు, వెన్నపు శేఖర్ స్థానిక యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షా ఫలితాల్లో తిరుమల విద్యాసంస్థ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు సాధించిన ఫలితాల పట్ల తిరుమల విద్యాసంస్థల అధినేత నున్నా తిరుమలరావు హర్షం వ్యక్తం చేశారు. వెంకటనగరంలోని కళాశాల ఆవరణలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన విలేకరుల సమావేశంలో తిరుమలరావు మాట్లాడుతూ, తిరుమల నుంచి 225 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 99% 2,803 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని అన్నారు. ఎంపీసీలో 98.91%, బైపీసీలో 99.41% సాధించారని ఆనందం వ్యక్తం చేశారు. 2,225 మందిలో 927 మంది 10/10 సాధించి 42% ఉత్తీర్ణతతో కళాశాల ప్రతిష్టను ఇనుమడింపచేశారని అన్నారు. ఇటువంటి ఫలితాలు రాష్ట్రంలో మరే విద్యాసంస్థ సాధించిన దాఖలాలు లేవన్నారు. అధ్యాపకుల అకుండత దీక్ష, తల్లిదండ్రుల సహకారం, కష్టపడి చదివే విద్యార్థులు తమకు దొరకడం వలనే ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించామని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తల్లిదండ్రులు తమపై ఉంచిన విశ్వాసాన్ని మరింత పెంచుకుంటూ ముందుకు వెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అకాడమిక్ డైరెక్టర్లు జి సతీష్ బాబు, సిఎస్ శేసుబాబు, ప్రిన్సిపాల్ వి శ్రీహరి తదితరులు విద్యార్థులను అభినందించిన వారిలో ఉన్నారు. నా హృదయపూర్వక స్వాగతం అండి. ఈరోజు ప్రభుత్వం జూనియర్ ఇంటర్ పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగింది. గంటా శ్రీనివాసరావు గారు ఇంత 12 గంటలకి విశాఖపట్నంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర స్థాయిలో ఈ జనరల్ కేటగిరీలో ఎంపీసీ బైపీసీ గ్రూపులకు సంబంధించి సిఈసి ఓవరాల్ పాస్ పర్సంటేజ్ 62%గా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ప్రతి 100 మందికి 62 మంది విద్యార్థులు మాత్రమే జూనియర్ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణులు కావడం జరిగింది. ఇక్కడ రాజమహేంద్రవరం తిరుమల జూనియర్ కాలేజీలో మా క్యాంపస్ నుంచి 2,225 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 2,203 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 99% ఉత్తీర్ణత సాధించడం అనేది మాకు చాలా ఆనందదాయకం. 98.91% బైపీసీలో 99%. ఇక్కడ మమ్మల్ని పొద్దున నుంచి సాయంత్రం వరకు చాలా జాగ్రత్తగా చదివిస్తారు. టీచర్స్ అందరూ ఉండే దగ్గర ఉండి మాతో అన్ని టైం టేబుల్ ప్రకారం జరిపిస్తారు. అండ్ ఇంకా కరెక్ట్ టైం టేబుల్ ఫాలో అవుతూ టీచర్స్నే ఫాలో అవుతూ మేము ముందుకు వెళ్తూ ఉంటాము. వాళ్ళని ఫాలో అవ్వలేదు అనుకుంటే కనుక మేము డెఫినెట్గా ర్యాగింగ్లోకి వెళ్ళిపోతామని మాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి మాకు చాలా బాగా నేర్పించారు. ఇక్కడ ప్రతిదీ జాగ్రత్తగా టైం టేబుల్ వేసి నేను ఇక్కడ 5th క్లాస్ నుంచి చదువుతున్నాను. ఫస్ట్ మామూలుగా ఏపీ అంటే జనరల్గా ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు, మెయిన్స్ అడ్వాన్స్ అనుకుంటారు. కానీ ఇక్కడ మాకు ఇంట్రెస్ట్ అనిపిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ప్రోగ్రామ్ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, దాని ఇంప్లిమెంటేషన్ కూడా బాగుంటుంది. చాలామంది ఎవరైనా ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ తెప్పించి చదివిస్తారు. నాకు అలాగే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఫస్ట్లో మాకు ప్రీఫైనల్స్ అవి కూడా ఎక్కువ పెడతారు. మాకు 3 ప్రీఫైనల్గా జరిగినాయి. ఫస్ట్ ప్రీఫైనల్లో నాకు అంత బాగా రాలేదు, తర్వాత ప్రీఫైనల్స్లో ఇంప్రూవ్ అయ్యాను. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ పరీక్షా ఫలితాల్లో రాజమహేంద్రవరం విజయదుర్గ జూనియర్ కళాశాల విద్యార్థులు 88% ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ డివిఎస్ఎన్ మూర్తి వెల్లడించారు. దానవాయిపేటలోని కళాశాల ఆవరణలో తమ విద్యార్థుల ఫలితాల పట్ల అధ్యాపకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుని మీడియాకు వివరాలు తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 974, 970, 966, 963, 961, 956, 946, 944, 940, సీనియర్ బైపీసీలో 960, 955, సీనియర్ ఎంఈసీలో 920, 900, సిఈసిలో 882, 852 మార్కులు సాధించారన్నారు. 900కు పైగా మార్కులను 62 మంది సాధించారని హర్షం వ్యక్తం చేశారు. జూనియర్ ఇంటర్లో 10/10 మార్కులు 10 మంది, 9.88 మంది, 9.7 10 మంది, 9.6 5 సాధించారన్నారు. ఈ సమావేశంలో కళాశాల వైస్ చైర్మన్ వి బాపిరాజు, సెక్రటరీ కరస్పాండెంట్ పిఎస్కే కనకదుర్గ, జి కామేశ్వరి, ఏవి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 974, 970, 966, 963, 961, 956, 949, 944, 940, సీనియర్ బైపీసీ విభాగంలో 960, 955, సీనియర్ ఎంఈసీ విభాగంలో 920, 900, సీనియర్ సిఈసి విభాగంలో 882, 852 మార్కులు సాధించారండి. అలాగే 900 మార్కులు పైగా సీనియర్స్లోనండి, 900 మార్కులు పైగా వచ్చిన మా విద్యార్థులు 62 మంది ఉన్నారండి.
అలాగే 88% ఉత్తీర్ణత సాధించారండి. మొత్తం కాలేజీ మొత్తం అంతటికీ కూడా ఓవరాల్గా 88% ఉత్తీర్ణత సాధించారండి. నెక్స్ట్ జూనియర్ ఇంటర్ ఫలితాల్లో 10/10. స్థాయిలో జనసేనను బలోపేతం చేసేందుకు రాష్ట్ర కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య, జిల్లా పర్యవేక్షకులు నాని రవిప్రసాదులు నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు ముగిశాయి. అన్ని నియోజకవర్గాల్లో జనసేనకు వార్డు స్థాయి నుండి కమిటీలు నియామకం చేస్తామని ఆ పార్టీ కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య తెలిపారు. 19 నియోజకవర్గాల్లో సమావేశాల నిర్వహణ పూర్తయిందన్నారు. గురువారం స్థానిక సూర్య గార్డెన్స్లో రాజమహేంద్రవరం నగర నియోజకవర్గ సమావేశంతో ఈ సమావేశాలు పూర్తయ్యాయి. కార్యకర్తల అభీష్టం మేరకు కమిటీల నియామకం చేస్తామన్నారు. విభజన హామీలు అమలు, ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 16వ తేదీన జనసేన పార్టీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిందని, దానిని విజయవంతం చేయాలని నాయకులు తెలిపారు. జనసేన నాయకులు వై శ్రీనివాసరావు, అత్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. నాయకులు అద్దేపల్లి శ్రీధర్, చింతపల్లి అర్జున్, కడలి ఈశ్వరి, జేవి సత్యనారాయణ, గురునాథం, అత్తిలి రాజు, చలపతి, వై రాజా, హేమంత్, షేక్ బాసా, టి మూర్తి, రాజేష్, సునీల్, పి స్వామి, ముమ్మిడి లక్ష్మి, ప్రకాష్, కళ్యాణి, బద్రీనాథ్, స్వరూప, ప్రియా సౌజన్య, ఏడిద బాబీ, పాడి రాజు తదితరులు పాల్గొన్నారు. విస్తృతంగా పర్యటించి అన్ని నియోజకవర్గాలు పర్యటించి ఆఖరి నియోజకవర్గం మల్లంద నియోజకవర్గం, దీంతో మా పర్యటన ముగిసింది. రేపు కూర్చొని మొత్తం మేము చేసిన పర్యటన పర్యవేక్షించి దాన్ని మా అధ్యక్షుల వారికి వివరిస్తాం. మా అధ్యక్షుల వారు తీసుకునే నిర్ణయాన్ని నియమించిన కంపెనీ ప్రకటించబడుతుంది. బయటకు వారు మా జిల్లా వారీగా, నియోజకవర్గ వర్గాల వారీగా కమిటీలు నియమిస్తారు. తిరిగి ఆ కమిటీలో మా నిర్మాణాన్ని కిందకి తీసుకెళ్తాయండి. అంటే మండల స్థాయికి, గ్రామ స్థాయికి, బూత్ స్థాయికి మా నిర్మాణం కిందకి సార్. చాలా అద్భుతంగా ఉందండి. మీరు చూస్తున్నారు కదా, మీ వీడియో వారు కూడా చూస్తున్నారు, మాకు కూడా మంచి కవరేజ్. ఎవరు కూడా సభ అవ్వకూడదనే ఉద్దేశంతో ఆయన ముందు యాక్చువల్గా ఆయన ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ ఇది. కానీ ఆయన 4 ఇయర్స్ నుంచి ఆయన అబ్జర్వ్ చేసి మనం ప్రశ్నిస్తే 2-3 పనులు అవుతున్నాయి. అదే ఈ ప్రజలు మన మీద కోరుకుంటున్నారు కాబట్టి మనకు సేవ చేసే అవకాశం వస్తే మొత్తం మనమే ఎవరినో ప్రశ్నించినందుకు మనమే అందరికీ సేవ చేద్దాం అని ఆయన ఉద్దేశంతో 175 నియోజకవర్గంలో మనం పోటీ చేస్తున్నామని ఆయన తెలియజేశారు. నెక్స్ట్ ఈ ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మన జిల్లా అంటే చాలా విపరీతమైన ప్రేమ అభిమానం ఆయనకి. ఆ అభిమానంతో ఆయన ఫస్ట్ ఒక మోడల్గా ఈ జిల్లాని తీర్చాలి అని మన పెద్దలు రాఘవయ్య గారికి, రవిప్రసాద్ గారికి, శంకర్ గౌడ్ గారికి, అర్జున్ గారికి. విద్యారత్న పురస్కారాన్ని అందుకున్న రాజమహేంద్రి కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డిని ఘనంగా సత్కరించారు. ఆటో ఫైనాన్స్ అసోసియేషన్కు గౌరవ అధ్యక్షుడిగా ఉన్న టీకే విశ్వేశ్వరరెడ్డిని అసోసియేషన్ అధ్యక్షుడు మంగరాజు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. మంగరాజు మాట్లాడుతూ విద్యారత్న పురస్కారాన్ని టీకే అందుకోవడం గర్వకారణమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కటిక కుమారస్వామి, అర్జున్ రెడ్డి, టీఎస్ఎన్ఎన్ రెడ్డి, దొడ్డిపట్ల రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు. అవార్డుకి ఉన్నటువంటి గౌరవాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత మనకు. మరి వేళ ఈ అవార్డు మనం మహిళా విద్యను ప్రోత్సహిస్తున్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం వారు ప్రధానమంత్రి గారి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో భాగంగా మరి ఈ అవార్డుని మహిళా విద్యకి తోడ్పాటిస్తున్నామనే ఉద్దేశంతో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. మనకి తక్కువ కానీ నాపిడేస్ అంటే చాలామంది ఆడపిల్లలుగానే ముందే అభాషణ చేయించుకోవడం లేదా పుట్టిన వెంటనే పుట్టిన సమయంలో అటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి స్టీల్ ఇప్పుడు కూడా. అలాగే అక్కడ చదువు చెప్పించిన ఆడపిల్లలకి చాలామంది చూస్తున్నారు. అక్కడ మారవాడి కమ్యూనిటీ అంటే పూర్వ మార్గం కూడా అలాగే ఉంటుంది. కానీ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ అందరూ కూడా సర్వీస్ దానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
పూర్వకాలం మనం చూసినట్లయితే ఫ్యామిలీలు మగవాడు భార్యను పోషించాలి, పిల్లలు పోషించాలి, అది నా బాధ్యత అని ఒక నిర్వహించినటువంటి కుటుంబ బాధ్యత మగవాడు తీసుకున్నాడు. కానీ ఇప్పుడు మగపిల్ల కాలం అలా లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో బీజేపీకి డిపాజిట్ లేకుండా చేద్దాం, 30 ప్రత్యేక హోదాపై బహిరంగ సభ, మాగంటి. అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం, పుస్తకాల పంపిణీలో కందుల దుర్గేశ్. ప్రత్యేక హోదా సాధనలో మేము సైతం, టీఎంపీ వైద్యులు రిలే నిరహార దీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ఎస్టీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.